ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఇల్లు అయితే కానీ మన రాష్ట్రంలో అయితే లేదు, ఇది వేరే రాష్ట్రంలో అయితే ఉంది. నేను ఇక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ప్లేస్లు అయితే తిరిగాను, కొన్ని చోట్ల నాకు పర్మిషన్లు కూడా ఇవ్వలేదు. ఈ ఇంటికి సంబంధించిన పర్మిషన్ అంటే మనం అడిగేదానికి ఇక్కడ ఎవరు కూడా లేరు. కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలు అయితే కానీ ఇక్కడ ఏదో అంటే ఇంట్లో ఏదో గతంలో ఏదో జరిగింది, ఆ జరిగిన తర్వాత వాళ్ళు ఇక్కడే ఉన్నారు, అప్పుడప్పుడు ఈ ఇంట్లో ఏడుపులు వినిపిస్తుంటాయి, తలుపులు కొడుతుంటారని చెప్పేసి చాలామంది భయపడుతున్నారు. నేను పట్టుపట్టి ఇదే ఇంటిని కన్నా నేను వీడియో షూట్ చేసి పబ్లిష్ చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకా నాకు అంటే ఇలాంటి ప్లేస్లు ఏమైనా ఉంటే చెప్తారు, నా పైన ఒక హోప్ అయితే పెట్టుకుంటారని చెప్పేసి అయితే ముందుతనంగా ఈ ఇంటిని అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఈ వీడియోని పూర్తిగా చూసి మీకు ఎక్కడైనా ఏదైనా అనిపించినా కనిపించినా కామెంట్ అయితే చేయండి. లెట్స్ స్టార్ట్. ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? హాయ్ కర్ణాటక, ఎల్లారు చెన్నాగిదిరా. నన్న హెసరు ఒంటరి విహారి. నా పేరు ఒంటరి విహారి అండి. నేను తెలుగు యూట్యూబర్నే. నేను ఇప్పుడు కర్ణాటకలో ఉన్నాను. ఆల్మోస్ట్ నేను ఇప్పుడు వెళ్ళబోయే హౌస్ గురించి ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను. చాలామంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు అన్న హౌస్లో ఎక్స్ప్లోర్ చేయండి అని చెప్పేసి. అండ్ ఇక్కడ లోకల్లో వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నారు. నేను డే టైంలో వచ్చి వీడియో తీసేటప్పుడే ఎవడు వీడు ఏంది ఇంత అంటే ఆ హౌస్ గురించి అంటే ఈ లోకల్లో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసంట, అది ఏదో సమ్ హాంటెడ్ ప్లేస్ అని చెప్పేసి ఆ హౌస్ని లాక్ చేయడం, ఇంట్లో ఉన్న అన్ని డోర్లు అయితే లాక్ చేశారు. నేను డే టైంలో వచ్చి ఆడ వీడియో చేసేదానికి ఒక అబ్బాయి అయితే మోహన్ అనే అబ్బాయి అయితే కారణం ఉన్నాడు. ఆ మోహన్ కాకుండా అతను అంటే మనకి ఇక్కడికి వచ్చాక పరిచయం, ఏదైనా ప్లేస్లు హండ్రెడ్ ప్లేస్లు ఉన్నాయా అంటే అతను చెప్పాడు నాకు. బట్ ఈ అబ్బాయి రాజేష్ అని, మనకు తెలుగు కన్నడ కూడా వచ్చు. అందరికి హాయ్ చెప్పు. అండ్ ఈ రాజేష్ బ్రో ఎలా పరిచయం అయ్యాయంటే, ఇతను వచ్చేసి ఫ్యాన్, ప్లస్ ఇతనికి ఇన్స్టాగ్రామ్ లో ఒక పేజ్ ఉంది, ఫోటోగ్రాఫర్. ఎక్స్టర్డే ఇతను నేను కలిసి ఒక షూట్ అయితే మాల్ కి అయితే వెళ్ళాము. అక్కడైతే ఓవర్ అంటే చాలా చాలా అయితే జరిగింది. దానికి సంబంధించిన ఆ వీడియోలు అయితే చెప్తాను. ప్రజెంట్ ఆ మాల్ ఎలా ఉంటుంది దాని ఫోటో అయితే పెడతాను. అండ్ అక్కడ సమ్ న్యూసెన్స్ కూడా జరిగింది. బట్ ఇతను ఉండి నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేసే అప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. నిన్న ఏనాయితుంది తుంబా, యాక్చువల్లీ నిన్న ఏనో ప్రాబ్లమ్లు అయితే, బట్ అది అన్న ఆక్తారే అది నోడి కర్ణాటకద సపోర్ట్ మాడి, అది నిన్న ప్రాబ్లమ్ ఎలా సడన్ ఆగి హెడ్ రచ్చాగల, అదొంది సర్ప్రైజ్ ఇదే, అదొని చెక్ మాడి. థ్యాంక్ యూ. ఓకే గైస్, మనోడు కన్నడలో ఏం చెప్పాడు తెలియదు. ఎక్స్టర్డే మాత్రం చాలా హెల్ప్ చేశాడు. బట్ ఈ రోజు కూడా అలాగే ఏమైనా జరుగుతుందా? బట్ ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళంతా ఈ హౌస్ గురించి చాలా భయపడుతున్నారు కదా. నేను లోపలికి వెళ్ళి లైట్ వేసి ఏదైనా షూట్ చేసేటప్పుడు ఎవరన్నా వస్తారేమో అని చెప్పేసి తమ్ముడిని అయితే తీసుకొని వచ్చాను, రాజేష్ ని. సో రాజేష్, నువ్వు ఉంటావు కదా ఇక్కడ? ఆబ్వియస్లీ ఇడే కార్ లో లోపల వస్తావా? ఓకే గైస్, లోపలికి వెళ్దాం. ఈ హర్రర్ హౌస్ సంగతి ఏంటి, ఎందుకు ఈ చుట్టుపక్కల వాళ్ళు ఆ ఇంట్లో ఇంకా ఆత్మలు దయ్యాలు ఉన్నాయి అంటున్నారు, ఎందుకు క్లోజ్ చేశారు అనేది మనం లోపలికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ అయితే అయిదాం. అండ్ వాళ్ళు చెప్పిన స్టోరీని నేను చెప్పగలుగుతా. బట్ ఏంటంటే అక్కడ వాళ్ళు కన్నడలో చెప్పింది నాకు సగం సగమే అర్థమైంది. నేను ఏదైనా మార్చి చెప్తే ఆ ప్రాపర్టీ గల వాళ్ళు చూసి మళ్ళీ ఏమైనా ఫీల్ అవ్వడం లేదా కోపడడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు నాకు చెప్పింది కూడా వీడియోలో చెప్తాను. ఫస్ట్ మనం ఆ హౌస్ దగ్గరికి అయితే వెళ్దాం. చాలా భయంకరంగా ఉంటుంది. అండ్ ఎవరైనా ఒంటరిగా నైట్ టైంలో ఈ వీడియో చూస్తుంటే కానీ జాగ్రత్త అండి. మీరు ఏమైనా భయపడి మీకు ఏమైనా జరిగితే మీదే బాధ్యత. లెట్స్ గో. చాలా భయంకరంగా ఉంది కదా.
యాక్చువల్లీ నాకు ఇలాంటి ప్లేస్లు అంటే చాలా ఇంట్రెస్ట్, అండ్ ఎంతమందికి ఇంట్రెస్ట్ కామెంట్ అయితే చేయండి. ఆ పైన ఎవరో కూర్చొని ఏడుస్తుంటే చూసారంట. టైం అయితే ఇప్పుడు 12:30 అయింది. ఇది మంచి సిటీలో మంచి ప్లేస్లో ఉంది, కానీ హలో హలో అనగానే కదా సౌండ్ వచ్చింది కదా. వెయిట్ ఫ్రెండ్స్, హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినేవాళ్ళకి అయితే కానీ లోపల నుంచి ఊ అనే ఒక సౌండ్ అయితే వినిపించింటుంది. బట్ ఆ ఇంట్లోకి అయితే లోపలికి వెళ్ళేదానికి ఎటువంటి అంటే ఆస్కారం అయితే లేదు. పైనుంచి కానీ సైడ్ నుంచి కానీ అన్ని డోర్లకు రెండు రెండు తాళాలు వేసి వెల్డింగ్ కూడా చేసేసారు. సౌండ్ వచ్చింది. ఇక్కడ సౌండ్ వచ్చింది. ఏముంది ఇక్కడ? ఫ్రెండ్స్, అవతల నుంచి వచ్చి ఇవతల రూమ్లో కెమెరా పెట్టి అయితే జూమ్ చేశాను. ఒకవేళ అంటే అట్ సైడ్ లేకుండా కూడా ఇట్ సైడ్ ఎవరన్నా అంటే సౌండ్ చేసేదానికి ఎవరన్నా లోపల ఉన్నారా అని చేసి అయితే చూశాను. బట్ మీరు కూడా చూసే ఉంటారు, అక్కడైతే ఎవ్వరే కానీ లేరు. ఆ సౌండ్ న్యాచురల్గా వచ్చింది. పైనుంచి ఏమైనా వచ్చిందా? యాక్చువల్లీ చాలామంది అంటున్నారు, నేను ఇలాంటి ప్లేస్లో పోయినప్పుడు స్టార్టింగ్లో నా దగ్గర ఒక బ్యాగ్ ఉండేది, ఆ బ్యాగ్లో ఏముంది ఏముంది అని చాలామంది అడుగుతుంటే ఏం లేవు నా దగ్గర బ్యాటరీస్ అని చెప్పేవాడిని. అండ్ ఇలాంటి ప్లేస్లో పోయి వచ్చిన తర్వాత ఏం జరిగేది కాదు. బట్ నేను ఆ బ్యాగ్ని వదిలేసాను. ఇంకా ఎన్ని ప్లేస్లు తిరిగాను కదా, ఇంత ఎక్స్పీరియన్స్ అయింది కదా అని. మార్నింగ్ వచ్చినప్పుడు ఇది ఉందా? ఏమో గైస్, ఇది నాకైతే గుర్తులేదు. డే టైమ్ వీడియో ఒకసారి ప్లే చేసుకుని చూడాలి. ఏయ్ బయట సౌండ్స్ మీరు అంటే మీకు దగ్గరలో కూడా హైవే లేదు, దూరంగా ఉంది. ఆ లైట్లు వెలుగుతున్నాయి కదా, అంత దూరంగా ఉంది. బట్ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మెయిన్ రోడ్ పక్కన ఉందిలే అనుకుంటారు. హలో ఏంటిది?
చిన్న సౌండ్ వస్తుంది. ఏయ్ కింద ఎవరు మాట్లాడారు? హలో, ఫ్రెండ్స్, నేను ఆ పైన మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా అయితే కింద ఏదో ఒక ఏడుపు సౌండ్ అయితే వచ్చింది. కావాలంటే ఒకసారి రిపీట్ అయితే చేసి చూడండి. ఒకవేళ మీకు అర్థం కాకుంటే కనుక నాకు కామెంట్ అయితే చేయండి, నేను ఇన్స్టాలో చిన్న క్లిప్ అయితే పోస్ట్ చేస్తాను. హలో, హలో గైస్, హలో ఇప్పుడు సడన్గా కుర్చీ లేచి ఇట్లా పైకి రావాలి, బల్ ఉంటుంది. హలో, ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? ఎంత సౌండ్ వచ్చింది? పైకి వస్తే చాలా కింద సౌండ్ వస్తుంది. చల్ల గాలి కొడుతుంది.
హలో ఇక్కడ వైట్ చూసాను. గైస్ దీంట్లో రికార్డ్ అయిందా లేదో సంథింగ్ మీద బయట చూసాను. ప్రాపర్గా పర్మిషన్ లేదు అండ్ మొత్తం దేవుని ఫోటోలు ఉన్నాయి లోపల. హలో హలో సంథింగ్ ఏదో క్యాప్చర్ చేశాను. ఇంత మటుకు చాలు మనకి. ఓకే గైస్ నేను ఇది ఆఫ్ చేస్తున్నాను. నైట్ విజన్లో మొత్తం ఒకసారి రౌండ్ కొట్టి, ఎందుకంటే ఇక్కడ నేను చాలాసేపు ఉండలేను, ఎవరైనా వస్తే పాపం అతను కూడా తొందరగా వచ్చేయన్న అన్నాడు. ఏదో ఉంది చెప్పింది నిజమే, బట్ అది ఏంది అనేది నాకు తెలియదు. అది మీరు దయ్యం అంటే దయ్యం కాదండి కాదు. హలో ఓకే అది ఆఫ్. ఆల్ లైట్స్ ఆఫ్ చేసి కాసేపు ఉన్నాం. ఇప్పుడు థ్రిల్ ఇక నాకు ఇక్కడి, నేను ఇక్కడ ఈ బంగ్లాలో ఉన్న మిస్టరీ అంటూ తెలియదు. పైనకి వెళ్దామా, కింద సౌండ్ వస్తుంది అండ్ పైన చల్లగా గాలి కొడుతుంది. ఇప్పుడు బొంగులో దయ్యమేమో కానీ పాములు ఉంటాయి, లైట్ వేస్తాయి. హలో ఓయ్ యువర్ గుడ్ నేమ్ ప్లీజ్. ఇక్కడ ఎవరన్నా ఉన్నారా?
హలో వీడియో వాళ్ళు చూసేవాళ్ళు చాలా జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే నేను చాలా టెన్షన్లో ఉన్నాను, అటు ఇటు మారుతున్నాను. ఏదన్నా యాక్చువల్లీ నా కళ్ళారా నేను ఈ నైట్ విజన్ అంటే డైరెక్ట్గా కళ్ళతో చూస్తాను. హే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీరు విన్నారు కదా ఆ సౌండ్ అయితే కన్నా లోపల ఎవరు లేరు, కానీ లోపల నుంచి అసలు వెళ్ళేదానికి ఆస్కారం కూడా లేదు, అంత పెద్ద సౌండ్ అయితే వచ్చింది. నా పక్కన ఇంకెవరన్నా ఉంటే కన్నా వాళ్ళ హార్ట్ బీట్ కంపల్సరీ పెరుగుతుంది, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకుంటే నాకు చాలా పెద్ద రిస్క్ కూడా అవుతుంది. అందుకే నాతో పాటు ఇచ్చిన అబ్బాయిని కూడా అడిగాను, బ్రో నువ్వు వస్తాను అంటే నీ ఇష్టంతో నువ్వు రా, నీకేమైనా నాకు ఎటువంటి సంబంధం లేదని ఒక వీడియో ఇస్తావా అంటే నో బ్రో నేను కార్లోనే ఉంటా అన్నాడు. సో ఇలాంటి ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పేసి కర్ణాటకలో చాలామంది వస్తున్నారు. సో గాయస్ అర్థం చేసుకోండి, అందుకే రిస్క్ ఏమన్నా ఉంటే నేనే తీసుకుందామని చెప్పేసి సోలోగా అయితే చేస్తున్నాను ఇక్కడ. హలో, ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? ఇక్కడ ఎవరన్నా ఉంటే నేను వచ్చి మీకు ఇబ్బంది చేసింటే ఐఎమ్ సో సారీ. ఈ బంగ్లాని నేను బయట నుంచి చూశాను, చాలామంది ఈ బంగ్లాలో ఏదో దయ్యాలు ఉన్నాయి, ఆత్మలు ఉన్నాయి, అందుకే ఈ బంగ్లా వదిలేశారన్నారు. యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర, ఇక్కడ ఏం జరిగింది స్టోరీ అని ఎవరికైనా అడిగితే చెప్పేదానికి భయపడుతున్నారు, అది మీకు మాట్లాడి మీతోనే తెలుసుకుందామని వచ్చాను. బట్ ఇక్కడ జరుగుతున్న సమ్ థింగ్స్ చూసి ఇక్కడ ఎవరో ఉన్నారని నాకు అర్థమవుతుంది. ఒకవేళ మీరు నాతో మాట్లాడాలనుకుంటే నేను ఈ లైట్ కెమెరా అన్నీ ఆఫ్ చేసి కాసేపు ఇక్కడ కూర్చుంటాను, మీకు ఏమన్నా మాట్లాడాలంటే నాతో మాట్లాడవచ్చు. నాకు ఎటువంటి మీ పైన బ్యాడ్ ఒపీనియన్ లేదు, అండ్ నాకు ఎటువంటి బ్లాక్ మ్యాజిక్ అది ఏం తెలియదు. ఐఎమ్ జస్ట్ ఇలా ఎవరైనా చనిపోయి అక్కడే ఉన్నారు వాళ్ళు, అంటే ఏదో కారణం వల్ల ఆ ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళు సతాయిస్తున్నారు అంటే ఎందుకు ఉన్నారు, ఏం చేస్తారు, వాళ్ళ దగ్గరికి పోతే ఏం మాట్లాడతారు అది వినాలి అని ఇంట్రెస్ట్. సో అందుకని నేను ఇక్కడ వచ్చాను. నేను ఏమన్నా ఇక్కడికి వచ్చి మీకు ఏమన్నా ప్రాబ్లం చేసింటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీకు నాతో మాట్లాడాలి అంటే నాకు మీతో మాట్లాడాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది, మీకు కూడా ఉంటే నేను ఈ క్యామ్ కూడా ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ ఇక్కడే వెయిట్ చేస్తాను. మీరు నాతో ఏమన్నా మాట్లాడాలంటే మీతో మాట్లాడేదానికి ప్రయత్నిస్తాను. గైస్, యాక్చువల్లీ జనాలు చెప్పినట్టే వచ్చాను లోపలికి, లోపలికి వచ్చాక సంథింగ్ ఏదో జరుగుతుంది, బట్ ఇక్కడ ఎవరు ఉన్నారు ఏంటి అనేది నాకైతే అర్థం కావట్లేదు. నాతో సంథింగ్ నాకు కనపడకుండా ఏదో ఇక్కడ ఉంది అని అయితే అనిపిస్తుంది. నాకు ఇప్పుడు ఎలా దాన్ని కనెక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు, బట్ కాసేపు ఈ కెమెరా అవన్నీ ఆఫ్ చేసి వెయిట్ చేస్తాను. ఇక్కడ ఏదన్నా నిజంగా అంటే కంటికి కనిపించి మాట్లాడగల ఏదైనా ఆత్మ కానీ శక్తి కానీ ఉంటే నేను ఒకవేళ మాట్లాడితే జునూన్గా చెప్తున్నాను. ఆ వీడియో మీకు వీడియో కాకుండా కూడా నేను ఏం జరిగింది, నాకు ఇక్కడ ఏం ఎక్స్పీరియన్స్ అయినది అని మీకు వీడియో చేసి చెప్తాను. ఓకేనా, ఇక్కడితో ఈ వీడియో ఎండ్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ ఇక్కడ మళ్ళీ ఏదైనా వచ్చి ఏదైనా చేయండి అని ఏదైనా ఐడియా ఇచ్చేవారంటే కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ కెమెరా ప్రామిస్ చెప్తున్నాను, కెమెరా కూడా ఆఫ్ చేస్తాను. ఇక్కడ ఎవరన్నా ఉంటే ప్లీజ్ నా ముందుకు రావచ్చు, నాకు కన్నడ రాదు.